తాజాగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ అవసరానికి వాడుకుని వదిలేసే వ్యక్తి చంద్రబాబు అని కామెంట్ చేయడం జరిగింది. ఒకటి, అంబటి రాంబాబు గారు మీ శాఖ గురించి మాట్లాడండి అయ్యా, మీ శాఖ గురించి ప్రెస్ మీట్ పెట్టండి. ఒకప్పుడు మీ నాయకుడేమో పోలవరం కేంద్రం సహాయం చేయకపోతే ఏమి మేమే పూర్తి చేస్తామన్నాడు. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా పోలవరం ఎందుకు పూర్తి కాలేదయ్యా అంటే నువ్వు ఏమో చెప్తావు, నేను జ్యోతిష్కున్నా చెప్పేదానికి అంటావు. ఈ రోజు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే జనాలు నవ్వుతూ ఉన్నారు. వాడుకోని వదిలేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు దిట్ట. తన తల్లిని చెల్లిని ఏ విధంగా వాడుకున్నాడు తెలీదా అయ్యా? ఆ రోజు తాను జైల్లో ఉండేటప్పుడు జగనన్న వదిలిన బాణం అనింది షర్మిలక్క. ఆ రోజు జగనన్న కోసం ఎంతో కష్టపడి తిరిగింది షర్మిలక్క. ఈ రోజు అలాంటి షర్మిల గారిని ఆస్తి ఇవ్వకుండా పక్కకెళ్ళి పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకునే విధంగా చేశాడు. మళ్ళీ ఇప్పుడు పక్క పార్టీలోకి వెళ్తే ఆ పక్క పార్టీలో ఉన్నా కానీ ఆమె పని అది చేసుకుంటుంటే ఆమెను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నీచ స్థితికి దిగజారిపోయాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా బాబాయ్ హత్య కేసును వాడుకున్నాడు. అదేవిధంగా ఎమ్మెల్యేలను ఎంపీలని వాడుకుని ఈరోజు పక్కన పెట్టేస్తా ఉన్నాడు. ఈరోజు ఎంతమంది దళిత ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని వాడుకొని ఈరోజు పక్కన పెట్టేశాడయ్యా. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న వాళ్ళు ఈరోజు ఎవరన్నా ఉన్నారా? అందరూ బయటకు వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజస్వరూపం తెలిసి. ఈరోజు మీరు కూడా మాట్లాడుతూ ఉంటే వాడుకొని వదిలేసే చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు అనద్దు. చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో పెట్టుకుంటారు మనుషుల్ని, జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు, అది తెలుసుకో. హూ కిల్డ్ బాబాయ్ అని ప్రతిసారి అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. కోడెల శివప్రసాద్ మరణానికి కారణం ఎవరని కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సరే, కోడెల శివప్రసాద్ గారి మరణం గురించి మీరు మాట్లాడుతుంటే ఆ రోజు నీచ రాజకీయానికి తెరదీసింది మీ పార్టీ వైఎస్ఆర్సీపీ కాదా? ఆ రోజు సాక్షిలో పాపం పండింది అని హెడ్లైన్ రాయిపించింది మీ నాయకుడు కాదా? దీనికి సమాధానం చెప్పయ్యా. కోడెల శివప్రసాద్ రావు గారిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో పెట్టుకున్నారు. మీరు ఆయన స్పీకర్గా దిగిపోయిన తర్వాత ఆయన ఆత్మ క్షోభించే విధంగా ఇప్పుడు కూడా ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు చేసింది ఆయన గురించి అంత నెగిటివ్ పబ్లిసిటీ చేసింది మీరు కాదా? ఆయన బతుకున్నప్పుడు ఆయన పైన అనేక అసత్య ఆరోపణలు చేసి ఆయన మానసికంగా కృంగిపోయేదానికి కారణమైంది మీరు కాదా? ఆయన చనిపోయిన తర్వాత కూడా కొంచెం కూడా సిగ్గుమానం లేకుండా ఆయన పైన సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో తప్పుడు వార్తా కథనాలు రాసింది మీరు కాదా? మీ పార్టీ సోషల్ మీడియా చేత ఆయన చేత విషం జిమ్మిచ్చింది మీరు కాదా? ఈ విధంగా కోడెల శివప్రసాద్ రావు గారి చావుకు కారణం మీరు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చావును కూడా రాజకీయం చేసింది, నీచ స్థితికి దిగజారింది మీరయ్యా అంబటి రాంబాబు గారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ జ్యోతిష్యంపై అంబటి రాంబాబు మాట్లాడడం జరిగింది, దాని గురించి మీ అభిప్రాయం? ఒకటి, ప్రశాంత్ కిషోర్ అనే ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయన ఏ పార్టీకి చేయాలనుకుంటే ఆ పార్టీకి చేస్తూ ఉంటాడు. ఆయన రీసెంట్గా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది, ఈసారి తెలుగుదేశం పార్టీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రాబోతుంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది. ఎందుకంటే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు అనేక హామీలు ఇచ్చారు, ఈరోజు ఆ హామీలు నెరవేర్చలేదు. రాష్ట్రంలో యువత, మహిళలు, రైతులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బుతో రాజకీయం చేయొచ్చు అనుకుంటున్నారు. డబ్బుతో రాజకీయాలు చేసేట్టుగా ఉంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కూడా రాజకీయ నాయకులుగా తయారై ఉంటారు. కానీ ప్రజలు కోరుకునేది బేసిక్ నీడ్స్. ఆ బేసిక్ నీడ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేకపోయారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా లార్జ్ మార్జిన్తో ఓడిపోబోతున్నాడని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. అక్కడ ప్రశాంత్ కిషోర్ గారు కూడా అన్ని ఒపీనియన్స్ తీసుకునే ఆయన చెప్పడం జరిగింది, కానీ ప్రజల యొక్క నాడిని బట్టే చెప్పడం జరిగింది. కానీ అది ఆయన ఏదో అద్భుత కల్పనలు అయితే ఏమాత్రం కాదు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ సర్వే టీమ్స్ ఉన్నాయి, అవుట్ ద్వారా సర్వేల ద్వారా వచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడుంటాడని మేము భావిస్తూ ఉన్నాం. నాడు లగడపాటి సన్యాసం తీసుకున్నాడు, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వీళ్ళ పార్టీకి చేసినప్పుడు వీళ్ళు మా ప్రశాంత్ కిషోర్ గొప్ప అన్నారు. ఈరోజు వచ్చి ఆయన వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే, వ్యతిరేకంగా మీన్స్ ప్రజల నాడి తెలుసుకుని ఆయన నిజాలు బయట పెడుతూ ఉంటే ఈరోజు భయపడిపోయి ఈ విధంగా మాట్లాడుతూ ఇంక కవర్ చేసుకోవడం తప్పితే. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అనేది తథ్యం, అది ఇప్పుడు అదే అందరి నోట వస్తూ ఉంది. మొన్న ఏబీవీపీ టీవీ కావచ్చు, ఇండియన్ టుడే కావచ్చు, ఈరోజు ప్రశాంత్ కిషోర్ కావచ్చు, రేపు సునీల్ కనుగోలు చెప్తాడు, ఇంకొకరోజు రాబిన్ చెప్తాడు, ప్రతి ఒక్కరూ చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నాడు, తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నాడు, అది నిజం. అందుకని ప్రతి ఒక్కరూ చెప్తారు. దాంట్లో ఇంకేముంది, కలిపి అద్భుత కల్పనలు ఏమీ లేదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేస్తుంటే ఈరోజు డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళుండేవాడు. ఈరోజు ఆయన మంచి చేయలేదు కాబట్టి ఈ విధంగా సెక్యూరిటీని పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని భయపడుతూ వెళ్తూ ఉన్నాడు అంతే. ఇక్కడ ఒకటి, తెలుగుదేశం పార్టీ గెలవటం ఎంత నిజమో, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కూడా అంతే. అది కూడా ఘోర పరాజయం చెందబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి ఇవ్వని ట్రీట్మెంట్ జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.